నా పక్కన ఉన్నటువంటి ఈయన యామర్తి సుబ్బారావు. యామర్తి సుబ్బారావు ఇతను వృత్తి డ్రైవింగ్. గత 5 సంవత్సరాల నుంచి సజ్జల భార్గవ్ దగ్గర, అంటే మా సోషల్ మీడియా యొక్క హెడ్గా పనిచేసిన సజ్జల భార్గవ్, ఇప్పుడు అతని మీద అనేకమైన కేసులు పెట్టినటువంటి సజ్జల భార్గవ్, ఆయన గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన దగ్గర 5 సంవత్సరాల నుంచి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆ తరువాత ఆయన మీద ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద అనేకమైనటువంటి అసత్యపు కేసులు, ఫాల్స్ కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళి సజ్జల భార్గవ్ ప్రొటెక్షన్ కూడా తీసుకున్నారు. అరెస్ట్ చేయడానికి వీల్లేదనే ప్రొటెక్షన్ కూడా తీసుకున్నారు. నిన్న సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరిగాయి. ఆయన ఆల్రెడీ ప్రొటెక్షన్లో ఉన్నాడు, అరెస్ట్ చేసే పరిస్థితి లేదు అనే విషయం కూడా తేట తెల్లవిగా ఢిల్లీ వేదికగా సుప్రీంకోర్టులో కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. సజ్జల భార్గవ దగ్గర పనిచేస్తున్నటువంటి ఈ సుబ్బారావు గారిని, ఈయన సింహాద్రి అప్పన్నపేట గ్రామానికి చెందిన వ్యక్తి, ఆగిరిపల్లి మండలం. ఈయన్ని నిన్న ఉదయం ఈయన్ని తీసుకొని పోలీసులు ఆయన దగ్గరికి వెళ్ళి మఫ్టీలో ఈయన్ని కొన్ని వివరాలు అడిగారు. సజ్జల భార్గవ్ అనే వ్యక్తిని ఎక్కడ ఉన్నాడు, నువ్వు ఆయన్ని ఫైనల్ గా ఎక్కడ డ్రాప్ చేశావు, ఎక్కడున్నాడో సమాచారం నువ్వు చెప్పు అని అడిగారు, ఒత్తిడి చేశారు. నాకు తెలియదు సార్, ఆయన అయితే లేడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. డ్రైవర్గా నేను పనిచేసే వ్యక్తినే తప్ప ఆయన వేరే బోర్డ్స్ నాకు తెలియవు సార్ అని చెప్పాడు. ఇదే విషయం పోలీస్ స్టేషన్లో చెబుతూ రమ్మని ఆయన్ని ఒక బండి మీద ఎక్కించుకొని ఆ ఇద్దరు కానిస్టేబుల్స్, మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్స్ ఇద్దరు ఎక్కించుకొని మధ్యలో కూర్చోబెట్టుకొని విజయవాడ తీసుకొచ్చి ఆంధ్ర హాస్పిటల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈయనకి మంకీ క్యాప్ ఒక ముసుగు వేసి కళ్ళు కనపడుకోకుండా చేసి అక్కడ నుంచి కొంత దూరం తీసుకువెళ్ళి ఒక అపార్ట్మెంట్లో లిఫ్ట్లో, అపార్ట్మెంట్ని ఎలా చెప్పగలుగుతున్నా అంటే ఒక లిఫ్ట్లో తీసుకువెళ్ళి ఒక గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ గదిలో ఆయన మంకీ క్యాప్ తీసేశారు. అక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, దాంతోపాటు ఇంకా 3 ఉన్నారంట, ఎవరో నిందితులు లాంటి వాళ్ళు ఇలా పట్టుకొచ్చిన వాళ్ళు. ఈయన్ని చిత్రహింసలుగా చేశారు, దీన్నంతా కూడా విపరీతంగా కొట్టారు. సుమారు 2-2.5 దాకా కొట్టి కాళ్ళ మీద, చేతుల మీద నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కొట్టి మళ్ళా 2.5 తర్వాత మళ్ళా ముసిగేసి తీసుకొచ్చి, అంటే ఏ ప్లేస్ ఉందో చెప్పడానికి ఇతనికి అర్థం కాకుండా ఉండే విధంగా తీసుకొచ్చి మళ్ళీ ఆంధ్ర హాస్పిటల్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. చావు బతుకుల మీద ఉంటే బంధువులు వచ్చి వారిని తీసుకువెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడానికి హాస్పిటల్లో జాయిన్ చేస్తే మళ్ళీ తెల్లారిగట బెడ్ లేవని తిప్పి పంపించేశారు. ఇన్ని దెబ్బలు తగిలినా కూడా దీన్ని విచారణ చేయమని కమిషనర్ ఆఫ్ పోలీస్కి వారి చేత కంప్లైంట్ ఇప్పించేందుకు మేము వచ్చాం. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. పోలీసు వారు సజ్జల భార్గవ్ని పట్టుకోవడం కోసం విచారణ చేయవచ్చు, తప్పు లేదు. సజ్జల భార్గవ్ని పట్టుకునే అవకాశం కూడా లేదు, ఎందుకంటే కోర్ట్ హ్యాస్ గివెన్ ఎ ప్రొటెక్షన్. అయినా మా నాయకుల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టి బెయిల్ రాకోకుండా చేసి భయపెట్టాలనేటువంటి కార్యక్రమంలో ఒక అమాయకుడైనటువంటి డ్రైవర్ని, ఆయన మా పార్టీ కాదు, మా సింపతైజర్ అయితే అవ్వచ్చు, మా పార్టీ నాయకుడు కూడా కాదు, బ్రతుకు తెరువు కోసం డ్రైవింగ్ చేసుకునేటటువంటి యామర్తి సుబ్బారావుని అతి దారుణంగా చిత్రహింసలు చేసి సజ్జల భార్గవ్ యొక్క అడ్రస్ కనుక్కోవడానికి తాపత్రయపడ్డారు. ఇది మోస్ట్ ఇల్లీగల్ అని మనం చేస్తున్నాం. ఏదో చెప్తున్నారు కదా, వాళ్ళని కొట్టారు, వీళ్ళని కొట్టారు, ఆ ఎంపీని కొట్టారు, చాలా గందరగోళం చేశారు. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, డ్రైవర్ అయినా చట్టంలో సమానం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈ విషయాన్ని సిపి గారికి ప్రాథమికంగా ఒక కంప్లైంట్ ఇచ్చాం, యాక్షన్ తీసుకుంటారు లేదు చూస్తాం. యాక్షన్ తీసుకోకపోతే వీ హ్యావ్ ఎ లీగల్ వేస్, సో మెనీ వేస్ ఉన్నాయి, మళ్ళా ఇంకా ఉన్నతాధికారులకి రిప్రజెంట్ చేస్తాం. అన్ని ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత
న్యాయపరంగా న్యాయస్థానాలకు కూడా వెళ్తామని మనం చేస్తున్నాం. ఎవరైతే తన డ్యూటీస్ లో అధికంగా ప్రవర్తిస్తారో, బియాండ్ ది డ్యూటీస్, పోలీస్ వ్యవస్థలో వారు అరెస్ట్ చేయవచ్చు, లేదా విచారణకు పిలవచ్చు, లేదా నోటీస్ ఇవ్వచ్చు, తప్ప లాఠీ పెట్టి కొట్టడం కానీ, చిత్రహింసలు గురి చేయటం కానీ భారత రాజ్యాంగంలో సిఆర్పిసిలో తప్పిది. పోలీసుల మీద ప్రైవేట్ కేసులు కూడా పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఇంతకు ముందు అనేక సందర్భాల్లో ప్రైవేట్ కేసులు పెట్టి పోలీసుల ఉద్యోగాలు కూడా ఊడగొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి, నిరూపణ అయితే అని గుర్తుపెట్టుకోవాలి మనం చేస్తున్నాం. ఈ విధంగా బియాండ్ ది డ్యూటీస్ పోలీసులు ప్రవర్తన చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇది ఒకటే కాదు, మీకు మరొకటి కూడా చెప్తా. విజయవాడలోనే గౌతమ్ రెడ్డి గారి మీద 307 వేశారు. సరే, 307 కరెక్టా తప్ప, దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్. ఇంట్లోకి ఎలా ప్రవేశించారు? రాత్రిపూట కిచెన్ డోర్లు తీసి పోలీసులు ప్రవేశించారు. సీసీ కెమెరాల్లో ఫుటేజ్ మీరు చూసి ఉంటారు అందరూ కూడా. అంతేకాదు, ఆమె పేరేంటి, మన ఎక్యూజ్ మనకు అభిరెడ్డి గారు, సుధారాణి, సుధారాణి పట్టుకొచ్చి కొట్టి 5 రోజులు పెట్టుకొని తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే బిఫోర్ మేజిస్ట్రేట్ షీ హాస్ గివెన్ ఎ కంప్లైంట్ ఇచ్చింది. అలాగే కడపలో రవీంద్ర, ఆయన కూడా బిఫోర్ ది మేజిస్ట్రేట్ నన్ను కొట్టారని ఇచ్చారు. అంటే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి నాయకుల్ని, సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని చేయి చేసుకుంటున్నారు, కొడుతున్నారు పోలీసు యంత్రాంగం. ఇది సరైన విధానం కాదు. ఇవాళ ఒక డ్రైవర్ను కూడా పట్టుకుని కొట్టి మరి సజ్జల భార్గవ యొక్క అడ్రస్ తీసుకోవడానికి తాపత్రయం ఎందుకే? అంత తాపత్రయం, మేము ఎక్కడికి పోతాం, దేశాలు విడిపోతామా? న్యాయస్థానాలకు వెళ్తున్నాం, న్యాయస్థానంలో తేలిన తర్వాత కోర్టులు ఒకవేళ మీకు బెయిల్ లేదు, మీరు హాజరు కావాల్సిందే, కోఆపరేట్ చేయాల్సిందే అంటే వస్తాం. వాట్ ఈస్ దేర్? చట్టానికి అతీతులు ఎవరు కాదు కదా. మీరు ఫాల్స్ కేసులు పెట్టారు, వాటి మీద న్యాయస్థానంలో ఫైట్ చేస్తున్నాం, మాకు హక్కులు ఉన్నాయి. యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునే హక్కు ఉంది, క్రాష్ చేసే హక్కు ఉంది. ఈ హక్కుల కోసం మేము పోరాడుతుంటే మా మీద ఈ విధంగా చిత్రహింసలు పెట్టి అమాయకమైనటువంటి ఒక డ్రైవర్ని, యామర్తి సుబ్బారావుని చిత్రహింసలకు గురి చేశారు. ఈ పాపానికి పరిష్కారం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రెడ్ బుక్ అధినేత ఆ రైటరు లోకేష్ మూల్యం చెల్లించక తప్పదని మనం చేస్తున్నాను. దీని మీద ఎంక్వైరీ చేయమని సిపి గారికి మేము చెప్పాం. చూస్తాం ఎంక్వైరీ చేస్తారో లేదో చూస్తాం, తర్వాత ఫర్దర్ స్టెప్స్ కూడా వెళ్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.